महाशिवरात्रि पर्वदिनं सందర్భంగా గోదావరి పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. శివరాత్రి సమీపిస్తున్న నేపథ్యంలో పుష్కరాల రేవు, చింతాలమ్మ ఘాట్ తదితర ఘాట్లను టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పరిశీలించారు. वाटर दिखते बहुत अलवर ఇక్కడ ప్రధానంగా ఉన్న ఘాట్లు మార్కండేయ ఘాటు, మర్శింతలమ్మ ఘాటు, కోటింగాల ఘాటు వీటి దగ్గర భక్తులు చాలా మంది పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ పర్యవేక్షిస్తాము. మున్సిపల్ అధికారులకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాజమండ్రి ఒక్కటే కాదు, చుట్టుపక్కల జిల్లాలు ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఆ రోజు వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. ప్రధానంగా ఇక్కడ ఘాట్ల దగ్గర రద్దీ లేకుండా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కూడా సమస్య ఎదురైంది. రద్దీ ఎక్కువ అవడంతో భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతారే కానీ తగ్గరు. పెరుగుతున్న రద్దీ తగ్గించడానికి వాళ్ళు ఇంకా ఎక్కువ ఇది స్నానం చేసేది షవర్స్ కానీ మహిళలకు ఎవరికి కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా మహిళలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కానీ తర్వాత ఈ ఎక్కడైతే స్నానాలు ఆచరిస్తారో అక్కడ ఇసుక కూడా వేయమని చెప్పడం కూడా జరిగింది. మున్సిపల్ అధికారి అన్నీ కూడా వారు పర్యవేక్షిస్తున్నారు. తప్పకుండా భక్తులకి అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం.